వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హీ విల్ కవర్ యూ విత్ హిస్ ఫెదర్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ యూ విల్ ఫైండ్ రిఫ్యూజ్. 91వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. రక్షణకరమైన అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తాడో వాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని లేఖనం మాట్లాడుతుంది. సర్వోన్నతునైన దేవునికి లోబడి విశ్వాసముంచి ఆయనను హత్తుకుని జీవించిన వానికి సంపూర్ణ రక్షణ వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆయన. నీ ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, ప్రతి ఆపద నుండి, నీ చుట్టూ అలుముకుంటున్న ప్రతి భయము నుండి, మరణకరమైన ప్రమాదము నుండి, వేటకాని ఉరులో నుండి ఆయన నిన్ను తప్పించువాడుగా ఉన్నాడు. వీటన్నిటి వలన కలుగు భయముల నుండి నిన్ను కాపాడులాగున రెక్కలతో నిన్ను ఆయన కప్పుచూ ఉన్నాడు. ఈ భద్రత, ఈ రక్షణ నీకెక్కడ దొరకదు, నువ్వెక్కడ కొనుక్కోలేవు కూడా. ఆయన అనుమతి లేకుండా నీ దగ్గరకు ఏమీ అపాయము రాదు. ఆయన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుతాడు. ఆయన రెక్కల కిందే నీకు ఆశ్రయం. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడిపక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ దగ్గరకు రాదు, ఆయన రానియడు. దావీదు మాట్లాడుతూ, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదువు అంటున్నాడు. అద్భుతమైన దావీదు అనుభవం. ఈ అనుభవము నీవు కూడా స్వతంత్రించుకోవచ్చు. దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యునిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న నీవు, నేను అనేక భయాలు ఆందోళనలతో కొట్టుమిట్టలాడుచున్నావేమో. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీతో అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పువాడు. నీవు ఎక్కడ నిలుచున్నావు? ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన దగ్గరకు నీ ప్రయాణము వెళుతుందా? ఆయన నుండి నువ్వు దూరముగా వెళుతున్నావేమో. నీ సొంత శక్తి మీద, నీ స్వబుద్ధి మీద ఆధారపడి లోకము వైపు ఇక్కడ భద్రత దొరుకుతుందని ఆశపడి అనేకమైనటువంటి ఆలోచనలు చేసి ప్రయాసపడుతున్నావేమో. లేఖనమంటుంది, ఆయనకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు. ఆయన ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. సమస్తమును ఎరిగినవాడు ఆయన. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయన ఎరుగును. ఆలోచన నీ దగ్గరికి రాకముందే, మాట నీ నాలుకకు రాకముందే, నీకు తలంపు పుట్టకమునుపే ఎరిగిన దేవుడు ఆయన. ఎక్కడికి పారిపోగలవు ఆయన దగ్గర నుండి? ఎంతకాలము తప్పించుకుని తిరగగలవు దేవుని దగ్గర నుండి? ఆయన అనుగ్రహించే భద్రతను, కాపుదలను కాదని నువ్వు ఎక్కడికి పరిగెట్టగలవు? ప్రేమ కలిగిన దేవుడు నీతో అంటున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాను, ఆయన రెక్కల కిందే నీకు ఆశ్రయము కలుగునని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన రెక్కల కింద ఒదిగిపోవటానికి సిద్ధపడగలమా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను,
మారుతున్న పరిణామాలను చూసి ఎంతవరకు ఆందోళన చెందుతావు? ఎంతకాలం పరిగెత్తుతావు భయపడి? నువ్వు భయపడద్దు. దావీదు మాట జ్ఞాపకం చేసుకో. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను నేను భయపడను అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అది! ఈ దినం దేవుడు వాగ్దానము ద్వారా నీకు విశ్వాసములు స్థిరపడమని నిన్ను ప్రేమపూర్వకముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంచుతానని వాగ్దానము చేసినవాడు. హృదయపూర్వకముగా విచారమనైనను బాధనైనను కలుగు చేయని ప్రేమ కలిగిన దేవుడు నీకు నిత్యమైన కాపుదలలో నిన్ను భద్రపరుస్తానని ఆయన వాగ్దానమిస్తున్నాడు. అంతకన్నా మేలైనది ఏముంది మన జీవితంలో? దేవుని కాపుదలను కాదని మనం ఎక్కడికి పరిగెత్తగలం? నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ ప్రతి ఇరుకును ఇబ్బందిని ఎరిగి నిన్ను ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించే దేవుడు నీకు కాపుదలగా ఉన్నాడు. ఈ నూతన దినం నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేసే దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ఆయనకు లోబడి ఆయనను హత్తుకొని మనం ఆయన దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మయేసయ, స్తోత్రాలు, వందనాలు. నీ రెక్కలతో మమ్మలను కప్పి నీ రెక్కల కింద మాకు ఆశ్రయము కలుగు చేస్తానని నువ్విచ్చిన ఆదరణకరమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మానవ బలహీనతలను బట్టి, మా ఆలోచనలను బట్టి మేము అటు ఇటు తిరుగులాడచ్చు. నీకు దూరస్థులమైపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. మీకు వేరుగా ఉండి మేమేమీ చెయ్యలేం నాయనా. ఇదిగో ఈ ఉదయ కాలం మా మనస్సులు హృదయాలు నీ వైపు తిప్పుకొని నీకు యోగ్యమైన పాత్రలుగా ఉండటానికి, నీ కాపుదలలో భద్రపరచబడటానికి ఇష్టపడి నీ వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. మమ్మలను హత్తుకొని దీవించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.